श्री महागणपते नमः श्रीमात्रे नमः मा चैनल को स्वागतम। जनवरी 8, 2023 आदिवारं रोजन कुंभराशि वारी पूर्ति फलितालु ये विधंगा उन्नाय अलागे ई राशि वाळ्ळु चेसुकोवाल्सिन परिहारं एमिटी अनेदी इप्पुडु मनं ई वीडियोलो पूर्ति विवरंगा तेलुसुकुंदां। ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 2023 జనవరి 8వ తేదీన ఆదివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజు మీకు ఆర్థికపరమైన విషయాలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి। మీకు రావాల్సిన డబ్బులు కొంచెం ఆలస్యం అవుతాయి। అలాగే మీరు చెల్లించాల్సిన పేమెంట్స్ విషయంలో ఒత్తిడికి గురి అవుతారు। సమయానికి మీ తల్లిదండ్రుల సహాయంతో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు। భయపడవలసిన పని లేదు అని చెప్పుకోవచ్చు। ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో రేపటి రోజు ఆరోగ్య సమస్యలు అంతగా బాధపెట్టవు, కానీ పెద్ద వయసు వారు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి। ఈ రాశి వారు స్నేహితులతో ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు, అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు। బంధువుల తరపు నుంచి ఒక శుభవార్త వింటారు, అలాగే మీ దగ్గరి బంధువు మీ ఇంటికి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి। ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు పనిభారం మీకు రేపటి రోజు ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది। రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు సాలరీలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పజెప్పిన పనులను పూర్తి చేసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది। ఈ రాశి వారి యొక్క వ్యాపారాలకు ఈరోజు ఎంతగానో అనుకూలమైన రోజు। కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఆఫర్స్ వస్తాయి, మీ వ్యాపారాల్లో లాభాల బాటలు నడుస్తాయి, ఆర్థికంగా బలోపేతం అవుతారు। అలాగే ఈ రాశి వారు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్నవారికి వీరికి కలిసి వచ్చే రోజని చెప్పుకోవచ్చు। ఈ రాశి వారికి ప్రేమ జీవితం రేపటి రోజు ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైన రోజు, వారి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది। ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది, బంధువుల రాకతో సరదాగా ఉంటుంది, దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది। కాకపోతే ఈ రాశివారి ఆర్థిక లావాదేవీలలో వెనుక ముందు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి। ఈ రాశివారికి ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలను పరిస్థితులను మీరు పొందటానికి ఈరోజు ఈ రాశివారు కాలభైరవ అష్టకాన్ని పఠించుకోవడం అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి। ఇలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి।